వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలోని శిథిల భవనాలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి వస్తుందని భయపడుతుంటారు సిటిజన్స్. వరుసగా ప్రతి వర్షాకాలం పాత నిర్మాణాలతో నగరవాసులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది సైతం శిథిల నిర్మాణాల వల్ల ముగ్గురు నగరవాసులు మృత్యువాత పడ్డారు. వర్షాకాలానికి ముందే శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి కొన్ని కూల్చివేయాలి జిహెచ్ఎంసి. శిథిల భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బల్దీ అబ్బాస్ 20 రోజుల క్రితం చెప్పినా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు కూలి గ్రేటర్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు సిటిజన్స్ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దాంతో వర్షాకాలంలో అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత యజమానులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ది కూడా. శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను గుర్తించి యజమానులకు నోటీసు ఇచ్చి వాటిని బాగు చేసుకోమని చెప్పాల్సిన బాధ్యత జిహెచ్ఎంసి అధికారులది. వారు సరిచేసుకోవడానికి వీలు లేకున్నా యజమానులు స్పందించకపోయినా వాటిని జిహెచ్ఎంసి తొలగించి అందుకైన ఖర్చును వారి నుంచి రాబట్టాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలానికి ముందు నగరంలోని అన్ని సర్కిళ్లలో శిథిలావస్థకు చేరిన భవనాల లెక్కలు తేల్చాలి బల్దియా అధికారులు. సిటీలో బేగం బజార్, గోషామహల్, కార్వాన్, చార్మినార్ ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్ మోండా మార్కెట్, అల్వాల్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక 2016లో 485 శిథిల భవనాలను కూల్చగా 2017లో 294, 2018లో 402, 2019లో 453 శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసింది జిహెచ్ఎంసి. ఇక 2020 సంవత్సరంలో మొత్తం 575 శిథిలావస్థకు చెందిన నిర్మాణాలు గుర్తించింది జిహెచ్ఎంసి. అందులో మొత్తం 231 నిర్మాణాలను కూల్చివేయగా 129 రీసోర్స్ చేసుకున్నారని, మిగిలిన 215 భవనాలపై చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రకటించింది. ప్రతి ఏటా 200 నుంచి 250 శిథిల భవనాలు వస్తున్నాయి. నగరంలో అయితే వర్షాకాలం ముందే వీటిని గుర్తించాలి. కానీ ఇప్పటికీ జిహెచ్ఎంసికి చెందిన టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలు ఈ పనులు చేయలేదు. మే 31 జిహెచ్ఎంసి కమిషనర్ ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. తమ తమ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులు గతేడాది ఉన్న శిథిల నిర్మాణాలను స్టడీ చేయడం, కొత్త వాటిని గుర్తించడం చేయాలి. తర్వాత వాటిని కూల్చడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. చాలా ప్రమాదకరంగా ఉంటే అందులో ఉన్నవారిని అప్పటికప్పుడు ఖాళీ చేయించడంతో పాటు చుట్టుపక్కల బారికేడింగ్ చేయించి ఎక్కువ అక్కడికి వెళ్లవద్దని సూచికలు ఏర్పాటు చేయాలి. ఇలా తాము చేస్తున్న పనులపై డైలీ రిపోర్ట్ పంపించాలని సర్క్యులర్లో ఆదేశించారు. కానీ నగరంలో చాలా సర్కిళ్లలో ఈ పనులు ఇంకా మొదలు కాలేదు. భారీగా వర్షాలు వస్తే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్తో పాటు చార్మినార్ జోన్లలో అధికంగా శిథిలావస్థకు చెందిన నిర్మాణాలు ఉన్నాయి. ఇక శిథిలావస్థకు చేరిన భవనాలపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలి. లేదంటే గత వర్షాకాలం పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ ఏడాది అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.